రాష్ట్ర నూతన గవర్నర్ గా నేడు బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు గన్నవరంలో ధ్వంసమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా టీడీపీ శ్రేణులపై అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని క్యాన్సర్ సెంటర్ కు టాటా ఎలక్ట్రికల్ వాహనం బహుకరణ నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఈనాడు పేపర్లను తగలపెట్టిన ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇక వివరాలకు వెళితే రాష్ట్ర నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు శుక్రవారం ఉదయం రాజ్ భవన్ లో అబ్దుల్ చేత హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మూడవ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి గత నెలలో రిటైర్ అయ్యారు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ కీలక తీర్పులు ఇచ్చారు అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ అవటం మూడవ వ్యక్తిగా అబ్దుల్ నజీర్ గుర్తింపు పొందారు I, yes, Abdul Nazir. Do swear in the name of God. Do swear in the name of God. That I will faithfully execute the office of Governor of Andhra Pradesh. That I will faithfully execute the office of the Governor of Andhra Pradesh. And will, to the best of my ability, preserve, protect, and defend the Constitution. And will, to the best of my ability, preserve, protect, and defend the Constitution. And the law, and that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. And the law, and that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. Governor, sir. Now I request the Honorable Chief Secretary, sir, to hand over a bouquet to the Honorable Governor, sir. విజయవాడలోని హైటీక్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది రాష్ట్ర నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ హైటీక్ కార్యక్రమం జరిగింది ఈ తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా పలువురు రాష్ట్ర మంత్రులు న్యాయమూర్తులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం గన్నవరంలో పర్యటిస్తున్నారు వైకాపా మూకల దాడిలో ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని కాలిపోయిన ధ్వంసమైన కార్లను పరిశీలించారు ఈ సందర్భంగా కార్యాలయం వద్దకు టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు సైకో పోవాలి సైకిల్ రావాలంటూ శ్రేణులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారమే దాడులు జరిగాయని వైసీపీ నేతలు టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారన్నారు దొంగ దెబ్బలు దొంగాటలు వద్దని లగ్నం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందామంటూ సవాల్ చేశారు గన్నవరం పాకిస్తాన్ లో ఉందా నన్ను పర్యటించొద్దు అనటానికి పోలీసులు ఎవరు అంటూ చంద్రబాబు మండిపడ్డారు ఫిర్యాదు చేసినా ఇంతవరకు గన్నవరం పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేయలేదని దుయ్యబట్టారు ప్రజా ఉద్యమ రూపకల్పనకు ప్రజలే శ్రీకారం చుట్టాలని రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం చేసే ఉద్యమంలో అంత ఐక్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఇక్కడి నుంచి గట్టిగా అరిస్తే ఇనపడే కోత వేస్తే ఇనపడే ముఖ్యమంత్రి నివాసం ఇక్కడే గవర్నరు ఇలాంటి వ్యవస్థ ఉండే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎంత బరి దిగించారో మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కృష్ణా జిల్లా ప్రశాంతతకు మారు పేరు మహనీయులు పుట్టిన జిల్లా ఇక్కడే పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ ఆ రోజునే ప్రారంభించారు
ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ ఇది. అదే మరి పిచ్చలపల్లి సుందరయ్య ఇక్కడే గన్నవరంలో ఎమ్మెల్యే అయినటువంటి చోటిది. ఇలాంటి ప్రదేశంలో రౌడీలు సైకోలు స్థైర విహారం చేయడం అంటే బెదిరించడం అంటే ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి రౌడీలను చాలా మందిని చూసాం చరిత్రలో. ఏ రౌడీ అయినా సరే కాలగర్భంలో కలిసిపోక తప్పదు, అది గుర్తుపెట్టుకోమని ఈ సైకోల్ని ఈ యొక్క రౌడీల్ని హెచ్చరిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే పోలీసులు, నాకు అర్థం కావడంలా పోలీసులు వింత చేష్టలు ఏమనుకుంటున్నారని అడుగుతున్న వాళ్ళని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇక్కడ ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారో కడాన శిక్ష పడేది మీకు కూడా పడుతుంది. ఎవరైనా సరే జగన్మోహన్ నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకు పోయారు, మీరు కూడా జైలుకు పోవాలంటే మీ కర్మది. చిన్న ఇంటి పైన దాడి చేయడం, రౌడీలు దాడి చేయడం ఎంత నీచమని అడుగుతున్నా. కావాలంటే లగ్నం పెడదాం, మీరు ఎన్ని వేల మంది వస్తారు రండి, నేను కూడా వస్తా ఇక్కడ. దొంగ దెబ్బ తీయద్దండి, పోలీసులు వదిలిపెట్టి రండి. ఎవరికైనా సరే మీకు ధైర్యం ఉంటే నీ సైకోను కూడా రమ్మను, నేను చూస్తా. ఇది పద్ధతి, బాధతో చెప్తున్నా, ఆవేదంతో చెప్తున్నా. ఈరోజు ఇక్కడ అడిగిన సమాధానాలకు నా దగ్గర సమాధానం లేదు. దేనికోసరం మేము పోరాడాలి, దేనికోసరం మేము దెబ్బలు తినాలి? రాత్రి అయితే ఒక ఆడబిడ్డ బాబురావు భార్య వాళ్ళందరూ చెప్తున్నారు, రాత్రి తీసుకపోతే కారులో పోయినప్పుడు దొంతు చిన్నాని అరెస్ట్ చేశారని ఎక్కడ తీసిపోయారు తెలియకుండా పోతే ఆయన కారు వేసుకొని వస్తే పోలీసులు ఆ కారు లాక్కొని ఆయన కూడా లాక్కెళ్ళిపోయారు. అంటే ఎక్కడికి పోయారో మీరు చెప్పరు, ఎక్కడికి తీసుకెళ్తారో చెప్పరు. రాత్రిలో మీరేం దొంగల పోలీసులా? మీరు అడ్వకేట్ ని కూడా ఆయన కూడా పట్టుకెళ్ళిపోయారు, ఆయన మీద కేసు కూడా వేశారు. తెలుగుదేశం పార్టీ టీడీపీ అనుకూల మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పనిగట్టుకుని ప్రభుత్వంపై టీడీపీ అనుకూల మీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. పథకం ప్రకారమే టీడీపీ కుట్రలకు పాల్పడుతుందన్నారు. ఫిబ్రవరి మాసంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద దాడి చేశారని, ఆ దాడిలో ఆయనకి తీవ్రంగా గాయాలయ్యాయని, ఆ గాయాల ఫోటో తీసి ఇది చాలా దారుణం అన్యాయం అన్నారు. అది ఒక కథ, ఆ కథ అలా ముగిసింది. తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులు గందరగోళాన్ని సృష్టించి పోలీసుల్ని కొట్టి పోలీసుల మీద దౌర్జన్యం చేసినటువంటి సంఘటనలో పటాభి ఇతరుల మీద కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫ్రైమ్ ఆఫీస్ ఈ కేసు ఉన్నదని భావించినటువంటి న్యాయస్థానం రిమాండ్కి పంపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళారు. దీన్ని నీరుగార్చడం కోసం దీనిలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని అధికార దుర్వినియోగం చేస్తుందని చెప్పేటటువంటి ప్రయత్నం, పట్టాభిని చిత్త కొట్టేశారు పోలీసులు అని ప్రచారం చేసే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి అడ్డం వస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తొక్కేయాల్సిందే, నీ వల్ల కాదని మనం చేస్తున్నా. చంద్రబాబు ఉన్నప్పుడు మాత్రం ప్రాజెక్టులు పరపరపడప్పుడు పరిగెత్తాయంట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ప్రాజెక్టులు కుంటుపడిపోయాయంట. కరెక్ట్ సమాధానం ప్రజలు చెప్తారు, మా పార్టీ వైపు నుంచి కూడా సమాధానం చెప్తామని ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. గుంటూరు వైద్య కళాశాల బయోకెమిస్ట్రీ మిశ్రాంత ఆచార్యుడు దివంగత మట్ట జ్యోతిరెడ్డి జ్ఞాపకార్థం డాక్టర్ జ్యోతి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని నాట్కో క్యాన్సర్ సెంటర్కు టాటా ఎలక్ట్రికల్ కారును బహుకరించారు. ప్రతిసారి ఆసుపత్రికి రాలేని రోగులకు వారి ఇంటికే వైద్య సేవలు అందించడానికి ఈ కారును బహుకరించినట్లు డాక్టర్ జ్యోతి అన్నారు. ఈ సేవలు కోరుకునే రోగులు హెల్ప్ లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఊరికి
తిరుపతి నగరానికి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 893వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు స్థానికులు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గోవిందరాజస్వామి ఆలయం నుంచి చెక్క భజనలు కోలాటాల నడుమ కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. 893వ సంవత్సరాల క్రితం తిరుపతికి శంకుస్థాపన చేసిన రామానుజాచార్యులు చిత్రపటాలతో నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్థానికులు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అలాంటి తిరుపతి నగర పుట్టినరోజు జరుపుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. పరమ పూజ్యమైన హిందూ ధార్మిక క్షేత్రం తిరుపతి ఆవిర్భావ దినోత్సవం ఈ రోజున సాక్షాత్తు శ్రీ రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో 893 సంవత్సరాల క్రితం 24వ తారీఖు ఫిబ్రవరి 1130వ సంవత్సరాన ఆయన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చక వ్యవస్థను స్థిరీకరించి శతకోపయతి అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి తిరుమలలో ఆలయ అర్చకుల నివాసం తిరుపతిలో ఉండాలన్న సదాశయంతో ఆ రోజున శ్రీ మహావిష్ణువు రూపమైన గోవిందరాజ ప్రతిష్టాపన చేయటంతో పాటు ఈ నగరానికి శంకుస్థాపన చేయటం జరిగింది ఒక అగ్రహారంగా. ఆ తర్వాత ఇది గోవిందరాజపురంగా, ఆ తరువాత కొద్ది సంవత్సరాలకి రామానుజపురంగా, తరువాత 13వ శతాబ్దం నుంచి తిరుపతిగా బాసిల్లుతోంది. ఈ నేల పవిత్రం, ఈ మట్టి పవిత్రం, ఇక్కడున్నటువంటి అణువణువు పవిత్రమైనటువంటిది. ఈ ప్రపంచంలోనే, ఈ భూమండలంలోనే ఏ నగరానికి పల్లెకు లేని విశిష్టత తిరుపతి నగరానికి ఉన్నది. అది పుట్టినరోజు జరుపుకునేటువంటి అవకాశం, అది భగవంతుడే కల్పించినటువంటి ఒక వరం తిరుపతికి. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి నగరాలు, క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలకు పూర్వమే ఏర్పడ్డటువంటి అక్కాడ్ దగ్గర నుంచి ఉమర్, ఉమ్మా, బేబిలోనియా, ఇలా చెప్పుకుపోతే కొన్ని, ఏథెన్స్, రోమ్, హరప్పా, మొహంజదారో, లండన్ దగ్గర వరకు అనేక చారిత్రక నగరాలు విరాజిల్లినాయి. కొన్ని సమసిపోయినాయి, కానీ వాటికి వెయిట్లకి లేనటువంటి ప్రత్యేకత ఒక్క తిరుపతి నగరానిదే. దానికి కారణం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన అంశగా జన్మించినటువంటి రామానుజాచార్యుల దివ్య హస్తాలతో ఈ నగరానికి శంకుస్థాపన చేసినారు. కనుకనే ఇంత పవిత్రమైన ఈ నగరంలో ఈ ఆధ్యాత్మిక వైభవోపేతమైనటువంటి పండుగను ఈ రోజున భగవత్ సంకల్పంతో తిరుపతి వాసులమందరము మేము ఇక దీన్ని ప్రతి సంవత్సరము కూడా చాలా గొప్పగా జరపాలా అన్నటువంటి ఆలోచనకు వచ్చి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత వేడుకగా తిరుపతి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. రేణిగుంట వై కన్వెన్షన్ హాల్లో నారా లోకేష్ యాదవులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే యాదవులకు రాజకీయాల్లో కానీ యువతకు ప్రత్యేక ఉపాధి హామీ పథకాలను కూడా ఏర్పాటు చేస్తామని, యువతకు తగిన గుర్తింపు కల్పిస్తామని తెలిపారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించి రేణిగుంట పురవీధుల మీదుగా తిరుపతికి పాదయాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్తత జరిగింది. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సెల్ టవర్ మాకొద్దు అంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు. అడ్డుకున్న వారిపై సెల్ టవర్ నిర్వాహకులు దాడి చేశారు. పెళ్లి అంటేనే హడావుడి మామూలుగా ఉండదు. ఆ సందడి వేరు. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి వచ్చే పెద్ద వేడుక కాబట్టి పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని కలలు కంటారు. కానీ మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు మాత్రం పెళ్లి చేసుకోవటానికి ప్రేమ ఉంటే సరిపోతుందని, ఇవన్నీ అవసరం లేదని నిరూపించాడు. తనకు కాబోయే భార్యకు శస్త్రచికిత్స జరిగి ఆసుపత్రిలో ఉన్నా సరే తాళి కట్టి తన ప్రేమను చాటుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. గౌరీ రాజోదాన బిందో మహావలి జనతుడా విరుద్ధామి రక్షా వందన మాత రక్షా చూడండి మూడు అమ్మాయి పడిస్తాయి నెల్లూరు లంబడేపల్లికి చెందిన శైలజ అనే పేషెంట్ నిన్న షాక్లో ఉన్న పొజిషన్లో మా హాస్పిటల్కి వచ్చింది. చిన్న ఎమర్జెన్సీ సర్జరీ ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశాము. వాస్తవంగా తనది ఈరోజు పెళ్ళి. పెళ్ళి అయితే పాపం చుట్టాలందరినీ పిలుచుకున్నారు. చాలా నిర్పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, చుట్టాలందరినీ పిలుచుకున్నారు, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో అబ్బాయి కూడా ఇవన్నీ వృధా పోకూడదు అని చెప్పి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఈరోజే పెళ్ళి అయిపోవాలి అనే ఒక ఉద్దేశంలో నన్ను సంప్రదించడం జరిగింది. అట్లా సంప్రదించిన సందర్భంలో వాళ్ళు ఇరుపక్షాలు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ మా హాస్పిటల్లో మేము కొంచెం పెద్ద రకం తీసుకుని మా బిడ్డకు పెళ్లి చేసినట్టు వెయిట్ చేస్తున్నాను. మేము ఇక్కడికి మా చెల్లె బాగాలేదని ఇక్కడికి వచ్చాం. సార్ వాళ్ళు ఎంతో కష్టపడి మా చెల్లెని బ్రతికిచ్చారు. ఇప్పుడు పెళ్ళి కూడా చేసారు. సార్ వాళ్ళ రుణం ఖచ్చితంగా తీర్చుకోలేంది.
ఈనాడు రామోజీరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపైన విషపు రాతలు రాస్తూ పైశాచికగా ఆనందం పొందుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తప్పుడు రాతలకు నిరసనగా నరసరావుపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఈనాడు పేపర్లను తగలపెట్టారు. టీడీపీ నేత పట్టాభి వ్యవహారంలో పాత ఫోటోలు ప్రచురించి తప్పుడు రాతలకు పాల్పడ్డారని ఆగ్రహించారు. రామోజీరావు పత్రికా విలువలను కాలరాస్తున్నారని, మరోసారి పిచ్చి రాతలు రాస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాటం చేయి లేదా ఎదుర్కో రాజకీయంగా, అంతేగాని నీ ప్రత్యర్థిని చనిపోవాలి లేకపోతే సీఎం గారు చనిపోవాలి ఇలాంటి స్లోగన్స్ ప్రజాస్వామ్యంలో ఏంటి? ఇంత నీచాతి నీచానికి దిగిపోయింది తెలుగుదేశం పార్టీ. అధికారం కోసం ఎటువంటి సిగ్గుమాలిన పనులు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇంతకన్నా నిదర్శనం ఈ రాష్ట్రంలో ఏమి లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇట్లా సీఎం స్థాయి వ్యక్తిని చనిపోవాలి చనిపోవాలనే స్లోగన్స్ ఇచ్చారంటే నిజంగా ఇది చేతగాంతనం. ఇలాంటివి రాజకీయాల్లో, మరి ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావుందా? ఏం చెప్పదలుచుకున్నారు మీ కేడర్కి, మీ కార్యకర్తలకి, మీ నాయకులకి? ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు, దీనంతా పై వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి శవాన్ని నర్సరాపేట పట్టణంలో తిప్పాలని చెప్పి ఒక ఆలోచనతో చేసిన కార్యక్రమాన్ని పోలీసులు ఎదుర్కొన్నారు. దానికి ఇంకో ఇలాంటి స్లోగన్స్ ఇలాంటివి ఇచ్చే కార్యక్రమం చేస్తే మరి రాజకీయాల్లో నిజంగా మీకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడదో కూడా తెలుసుకోవాలి. ఇలాంటి స్లోగన్స్ ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అదేవిధంగా పట్టాభిని కొట్టారని చెప్పి ఈరోజు చూడండి, ఈ ఫోటోలు ఎప్పుడో పాత ఫోటో, 2020లో జరిగిన ఫోటోలను ఈరోజు పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముద్ర వేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ యొక్క ఎల్లో మీడియాతో కుమ్మకాయ రోజుకు ఒక వార్త ఈ విధంగా రాపించే కార్యక్రమం చాలా దారుణమైన అంశం. ఇలాంటి అంశాలని మనం అందరం కూడా గ్రహించాలి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు పత్రిక అసత్య కథనాలు రాస్తుందని, వారికి అనుకూలమైన వ్యక్తి చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతోనే ఈనాడు పత్రిక దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఈనాడు తప్పుడు కథనాలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. గాజువాక బీసీ రోడ్డు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద పత్రికను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, గన్నవరం ఘటనకు సంబంధం లేని ఫోటోలను ప్రచురించి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ఈనాడు పత్రిక తప్పుడు వార్తను సృష్టించిందని మండిపడ్డారు. పత్రిక విలువలను తొంగలో తొక్కే విధంగా ఎల్లో మీడియా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. రామోజీరావుకు వయసు పెరిగింది కానీ బుద్ధి మందగించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, ఉరుకుటి చందు, పల్లా చిన్నతల్లి, పరదీశి తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు అనే వ్యక్తి ఈవేళ చంద్రబాబు నాయుడిని గద్దెక్కించాలనే తపనతో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంటే, ప్రజలందరూ కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని ప్రజలందరూ కోరుకుంటుంటే దాన్ని సహించలేక ఈవేళ తప్పుడు రాతలు రాసి ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చవాకులు రాసి తప్పుడు డైరెక్షన్తో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని డైవర్షన్ చేసి దాని మీద మంచి కార్యక్రమే డిస్కార్జ్ జరగకూడదు. ఇవాళ బీసీలందరికీ
मरी 18 मंदिर 14 मंदिर मंदिर की बीसील की एमएलसी सीटल इलाट सदर्भ दीन ब्रह्मांड डिस्कशन जो दी डवर्ट चेयर मल्ल पाल वार्ता ईना प्रचुर इध डवर्टे विधा प्रयत्ना चयन के सारी गोड़ वैजाग् वैन अलागे उत्तरांध्र जिल की परपालना राजधानी कावाल ब्रह्मांडमेंट सब जैसे अभी सक्सेस वरस बोरना बोरमनी जड़वा सब सक्सेस पवन कल्याण पंपी अलर्ट से दाने डाइवर्ट గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర క్రిస్టినా అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయనందు 3 జిల్లాల ఎంపీడీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీటీసీ సీఈఓ మోహనరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ అనురాధ, జిల్లా పరిషత్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని ప్రోటోకాల్ వైలేషన్ జరిగిన సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మండల పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షించడంలో ఎంపీడీఓలు కీలక పాత్ర పోషించాలని, స్థానిక జెడ్పీటీసీలతో కలిసి ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశాలతో నిర్వహించాలని తెలియజేశారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ కార్యాలయంకు ఎంపీడీఓలకు చాలా దూరం పెరిగిందని, ఆ దూరం తగ్గించేందుకు ఈ సమావేశం నిర్వహించామని అన్నారు. प्रोग्राम दूसरी जस्ट बोके इनवेट अंत का मन मन माला ఈ రోజు ఇలా కూర్చోని ఇన్ని అంటే యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ సారి ఇలా మనందరం కూర్చొని మాట్లాడుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇదేంటంటే ఖచ్చితంగా కలిసి తీరవలసినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఈ మధ్యలో కొంత మీకు మాకు అంటే జెడ్పీకి मध्य को गै्या वस्ता गै्या पोचा जी गुर्त प्रोग्रम जी दूर वेरे विधा अर्थम चुस्कुद्धुंदर चाल आनंद थैंक यू. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కాలిదిండి మండలం తాడినాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మండల టీడీపీ అధ్యక్షులు పొకల జోగిరాజు, కాలిదిండి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నంపూరి వెంకట రామరాజు ఆధ్వర్యంలో ఇదే కర్మ మనరాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈ రోజు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలదిండి మండలం చిన్నతాడనాడ పంచాయతీలో ఉన్న సున్నంపూర్ గ్రామంలో ఈ రోజు ఇదేం కర్మ ప్రోగ్రాం నిర్వహించడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ వైఎస్ జగన్ రెడ్డి 44 నెలల పరిపాలనా కాలంలో రాక్షస పాలన సాగిస్తూ ఈ రోజు ఎస్సీ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్ను రద్దు చేసి రద్దుల ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన చరిత్ర జగన్ రెడ్డిది. ఒక్కసారి మనందరం ఆలోచన చేయాలి. ఈ రోజు బడుగు బలహీన వర్గాలలో చేతి వృత్తుల పనులు చేస్తున్న ఆదరణ పథకం ఇచ్చింది చంద్రబాబు గారు, ఆ పథకాన్ని రద్దు చేసింది జగన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనం ఇవాళ ఆదరించాల్సింది. మనకు మంచి చేసే వ్యక్తిని ఆదరించాలి. మనకి మన కుటుంబానికి అదే విధంగా మన గ్రామానికి మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకి మంచి చేసే వ్యక్తిని ఈ రోజు ఆదరించాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య చదువుకోవడానికి 15 లక్షల దాకా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 4000 నూట
92 మందికి ఇస్తే ఈ రోజు 4 సంవత్సరాలు అయిపోతుండగా ఒక 192 మందికి 19 కోట్ల రూపాయలు ఇచ్చి 20 కోట్లని చెప్పుకునే ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు ఏమైపోయిందో తెలియదు. ఈ 190 మందికి ఇచ్చి మేము విదేశాల నుంచి బాగా ప్రోత్సహించామని చెప్పుకుంటారంటే ఎంత సిగ్గు చేటో ఆలోచించవలసి ఉంది. అలాగనే ఈ రోజు మన జీవనాధారమైన ఆక్వారంగంలో గత ప్రభుత్వంలో యూనిట్ కి 2 రూపాయలు చేసిస్తే రైతులకు ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే నెలకొచ్చి ఒక 63 ట్రాన్స్ఫార్మర్ కొచ్చి డే అండ్ నైట్ ట్రాన్స్ఫార్మర్ తిరిగినా ఒక 13,000 దాకా వచ్చేది, కానీ ఈ రోజు 40,000 దాకా వస్తుంది ఒక 63 ట్రాన్స్ఫార్మర్. దాన్ని బట్టి మీరు లెక్కేస్తుంటే సంవత్సరానికి వచ్చి మన రైతుల సొమ్ము ఎంత తీసేసుకుంటుందో ఈ గవర్నమెంట్ అర్థం చేసుకుని కోరుతున్నాం. ఈరోజు రేట్లు లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటే కనీసం మన రైతు సంఘాల ప్రతినిధులు ఈ విషయాన్ని మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తీసుకెళ్తే కనీసం ఆలోచన లేకుండా ఏ నిర్ణయం కూడా ఈరోజు తీసుకోలేదు. అలాగనే 10 ఎకరాల లోపు అన్నారు, చాలా మంది సర్టిఫికెట్ ఇచ్చి ఏ ఇచ్చినా సరే ఈరోజు కూడా మీకు అది లేదు ఇది లేదని చెప్పి సబ్సిడీ ఇవ్వట్లేదు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం పంచాయతీ పరిధిలోని పోచిగానిలంక గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్రమ బుసుక రవాణాను గ్రామస్తులతో కలిసి తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ వైసీపీ నేతల నడుమ వాగ్వాదం జరిగింది. నిషేధిత ప్రాంతం నుంచి తవ్వకాలు జరిపితే తమ గ్రామం మనుగడ ప్రశ్నార్థకమవుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఎక్కడ తోలుతున్నారు? ఎక్కడి నుంచి లోడింగ్? లోడింగ్ ఎక్కడికి? అన్లోడింగ్ ఎక్కడికి? తెలియకుండా ఎట్టేసుకొస్తారు? అలా చోటుగా ఉండదు కదా. తోలమంది ఎవరు? గుంటూరులోని పట్టాభిపురం హైమ హాస్పిటల్లో కొలకలూరి దానమ్మ అనే మహిళకు యూరిన్ ప్రాబ్లంతో హాస్పిటల్కు వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయకుండా వెన్నెముక కూర్చోలేని పరిస్థితుల్లో ఆమెకు వైద్యం అందించారని, నాకు న్యాయం చేయమని బాధితులు హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. వైద్యం సరిగ్గా జరగలేదని, అదేవిధంగా వైద్యం చేటకు ఆ మహిళకు ఠాగూర్ సినిమాను తలపించారని, 50,000 రూపాయల ఖర్చు అవుతుందని చెప్పి 5 లక్షలకు వైద్యానికి ఖర్చు చేయించారని బాధితురాలు రాబోయారు. దళిత సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఆమెకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత వహించి నష్టపరిహారం అందించాలని కోరారు. హైమ హాస్పిటల్ డాక్టర్ హనుమంతరావును వెంటనే అరెస్టు చేసి హాస్పిటల్ సీజ్ చేయాలని నాయకులు కోరారు. ఒక జలగలాగా ఒక దళిత మహిళని వైద్యం కోసం వస్తే మన సినిమాల్లో చూస్తుంటాం, ఠాకూర్ సినిమాని మరిపించాడు. అతను చేసింది ఏంటంటే కొలకలూరు ధనమ్మకు వచ్చిన ప్రాబ్లం, ఒక చిన్న ప్రాబ్లం అయితే వీళ్ళు అమాయకులు, దళితులు, పేదవాళ్ళు, ఎస్సీలు, మనం ఏ వైద్యం చేసినా పర్వాలేదు, ఎంత డబ్బు దోచుకున్నా కానీ అడిగేవాడు లేడు, వీళ్ళకి దిక్కు మొక్కు ఉండరు అనే ఆలోచనతోటి, ఒక దుర్బుద్ధితోటి మా కుటుంబం దగ్గర సుమారు 30-35 లక్షలు డబ్బులు వసూలు చేయడమే కాకుండా మా మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి 45 సంవత్సరాల కొలకలూరు ధనమ్మని శాశ్వతంగా వికలాంగులు చేశారు. వికలాంగులు చేసిన పరిస్థితి ఈ రోజున ఆవిడ దగ్గర సర్టిఫికేట్ చూస్తే 75% అంగవైకల్యం కలిగిందని డాక్టర్లు గవర్నమెంట్ వారు ఇచ్చిన నేపథ్యం. దానమ్మ అనే ఒక ఆపరేషన్ చేయడం జరిగింది.
ఒక చిన్న యూరిన్ ప్రాబ్లం వల్ల దాని గురించి చిన్న వస్తే వాళ్ళకి దీన్ని ఒక పెద్దదిగా చూపించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇది చాలా తీవ్రమైన జబ్బు అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి సకాలంలో మీరు చేసుకోకపోతే ఇబ్బంది పడతారు ప్రాణాలకి హామీ అని వాళ్ళని మాటలతో మభ్యపెట్టి సుమారు 35 లక్షల రూపాయల దాకా వాళ్ళ దగ్గర వసూలు చేసి ఒక చదువు లేని ఆమె దగ్గర ఆమెనే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమె విషయంలో ఆపరేషను తప్పు చేయడం జరిగింది. ఆమెకి పూర్తిగా వెన్నుపూస దెబ్బతిని శాశ్వత వికరాంగులుగా మారటం జరిగింది. ఇదేమిటని తర్వాత బాధితురాలు తరపున కొన్ని సంఘాలు, బాధితుల తరపు పెద్ద మనుషులు, బాధితుల తరపు కుటుంబ సభ్యులు వెళ్ళి అడిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మేము ఆపరేషన్ చేసాము, ఇంకా మించి మేమేం చేయలేము, అంటే ఇదేదండి తప్పు కదా, మీరు చేసిన ఆపరేషన్ కరెక్ట్ కాదు కదా, ఫెయిల్ అయింది కదా అంటే మేము చేసాము, మీరేం చేసుకుంటారు చేసే నిర్లక్ష్య ధోరణితో అతను మాట్లాడటం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర నూతన గవర్నర్ గా నేడు బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అబ్దుల్ నజీర్. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు. గన్నవరంలో ధ్వంసమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన చంద్రబాబు, ఉద్దేశపూర్వకంగా టీడీపీ శ్రేణులపై అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని క్యాన్సర్ సెంటర్ కు టాటా ఎలక్ట్రికల్ వాహనం బహుకరణ. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఈనాడు పేపర్లను తగలపెట్టిన ఎమ్మెల్యే గోపిరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.